गुड आफ्टरनून एवरीवन मनम टी प्रेक्षक स्वागत सुस्वागत मन सॉफ्टवेयर की संबंधी ఏదైతే మన ప్రొఫెషనల్స్ ఉన్నారో ఇప్పుడు యంగ్ వాళ్ళందరూ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ లో జాయిన్ అవ్వాల్సిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేసి వారు సెటిల్ అవడానికి ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సజెషన్స్ ఇవ్వడానికి ఇప్పుడు మన ఆదిత్య గారు అండ్ సంతోష్ గారు ఉన్నారు మనతో పాటు. ఆదిత్య నమస్తే. నమస్తే అండి. అలాగే సంతోష్ గారు కూడా ఉన్నారు. సంతోష్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎవరైతే బీటెక్ చేశారో వాళ్ళందరూ బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వడానికి ఎటువంటి అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు? ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు? ఫస్ట్ ఒకసారి ఎడ్యుకేషన్ అవ్వగానే బయటికి రాగానే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే బయట ఏ టెక్నాలజీ బూమింగ్లో ఉందనో చూసుకోవాలి. చూసుకుని ఆ టెక్నాలజీ నేర్చుకుని కొంచెం ముందే నేర్చుకుని ఉంటే అది కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఒకసారి కంపెనీలో గెటిన్ అవ్వగానే. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు పెగ బూమింగ్లో ఉంది అండ్ వరాకల్ డీబీఏ డీబీ టు డీబీఏ ఇది సెపరేట్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఇందులోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంచిది అనుకుంటున్నా. ఓకే, సో ప్రజెంట్ అడ్వాన్స్కి సంబంధించిన ఏదైతే మీరు చెప్పారో అది కనుక అంటే వీళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు అడ్వాన్స్ చూసుకొని ఎంటర్ అయితే బెటర్ అంటారు. అవునండి, ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలండి బయట ఏది బాగుంది, ఏ టెక్నాలజీ బాగుంది, ఎందులోకి వెళ్తే బాగుంటుంది ఉన్న దాంట్లో ఆ ఫీల్డ్లో కొంచెం అనాలిసిస్ చేసుకుని దాని తర్వాత అది నేర్చుకున్నప్పుడు జాయిన్ అవ్వడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సంతోష్ మీరు చెప్పండి. ఇప్పుడు ఆదిత్య గారు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్డ్ చూసుకొని వెళ్తే దాని తగ్గట్టుగా భూమి ఉన్నది చూసుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది అంటున్నారు, సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? కరెక్ట్ అండి, ఆదిత్య చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు చెప్తారు ఈ కోర్స్ చేయి ఇది బాగుంది ఆ కోర్స్ చేయ సో అండ్ సో కోర్సెస్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పినవి చేయకుండా మనకు కరెక్ట్ యాప్ అయ్యేది, మన సబ్జెక్ట్ కరెక్ట్గా యాప్ అయ్యేది చూసుకుని, ఇన్ కేస్ మనం బీటెక్ జావా టచ్ ఉంటే కొంతమంది ఎస్ఏపీలోకి వెళ్తారు, అది బాగుందని చెప్పి ఆ కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. మనకు జావా యాప్ అంటే గో ఫర్ జావా, అదే జావాలో ఏమున్నాయో మోడల్స్ చూసుకుని కరెక్ట్ యాప్ ఎంచుకుని వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది. యా, ఫ్యూచర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ మీరు ఇంతకుముందు చేసిన సాఫ్ట్వేర్ చేశారు మీరు, సో ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా? అంటే పాస్ట్ మీ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు అప్పుడు జాయిన్ అయినప్పటికి ఇప్పటికి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి వచ్చాయంటారా? అవునండి, ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఎప్పుడు అప్డేట్ అవుతానే ఉంటుంది, మనం దాంతోపాటు అప్డేట్ అవుతానే ఉండాలి. ఓకే, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని నేర్చుకోవాలి, దాని తర్వాత ఇంకోటి వస్తుంది అది నేర్చుకోవాలి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంక మీన్ స్టడీస్ ఇంక అవ్వనట్టు, ఇంక కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి, వర్క్ చేస్తూనే ఉండాలి, అప్డేట్ అవుతుంటాయి. సో ఇప్పుడున్న ఐటీ అంటే ఇప్పుడున్న ఐటీ సెక్టర్కి సంబంధించి ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అంటే మినిమం శాలరీ 1 lakh అలా ఒక రేంజ్లో ఉండేది. సో ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం అలాంటి పరిస్థితులు మనం వేరుగా చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో మార్పు రావడానికి కారణం కాంపిటేటివ్గా ఉన్న పరిస్థితులు అంటారా, లేకపోతే చాలామంది బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్లోకి వచ్చేయడం అంటారా? కాంపిటేటివ్ అండి, అది కాంపిటేటివ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ బీటెక్ అనే వెళ్తున్నారు. ప్రీవియస్ ఏంటంటే డిగ్రీ బేస్ మీద ఉండే జాబ్స్ అన్నీ, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బీటెక్ ఎంబీఏ డిగ్రీకి తక్కువ. సో బీటెక్ అని చెప్పి బీటెక్ మీదే ఆపర్చునిటీస్ కూడా మెయిన్ బీటెక్ మీదే ఉన్నాయండి. బీటెక్ చేసిన వాళ్ళ మీదే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఆదిత్య గారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి చేసి ఇప్పుడు కెరీర్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏమైనా కరెక్ట్గా చూసేసుకోండి, చూసేసుకునేటప్పుడే కరెక్ట్గా చూసేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఏమైనా కోచింగ్ తీసుకున్నా కానీ బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పర్సనల్గా తీసుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్లే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సంతోష్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వాళ్ళందరికీ సజెషన్ మీరు ఇచ్చేదేంటి? ఏం లేదండి, ఒకటే చెప్తా, వాళ్ళు వీళ్ళు చెప్పింది అనకుండా ఆ కోర్సు ఈ కోర్సు కరెక్ట్గా యాప్ చేసుకుని వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ సంతోష్ గారు అండ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు. సో ఇదండి మన ఆదిత్య అండ్ సంతోష్తో స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటే కెరియర్స్ బాగుంటాయని చెప్తున్నారు. సో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా ఉన్న వారు ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ పదంలో ముందుకెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయం. సో ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన టీవీ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈశ్వర్.